చెట్టినాలు మీరు మంచిగా. ఆమేన్. బిడ్డలారా శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ ఆత్మీయ తండ్రులను మీరు గమనించాలని కోరుతున్నాను. అభిషక్తులకు పెద్దలు, తొలితరం ఉజ్జీవాన్ని చూసిన దైవజనులు, వేవేల బాప్తిస్మల కార్యక్రమంలో పాలు పొందిన వారు, ఓ కుటుంబమే వ్యక్తే ఒక దేశముగా ఎదిగినంత సేవ చేసిన ఇశ్రాయేలు అనబడుతున్నవారు, వాళ్ళు కొనిపోబడక మునుపు వారి అభిషేక ఆశీర్వాదము పొందుకునుట చాలా అవసరమని విజ్ఞాపకం చేస్తున్నాను. నేను మాట్లాడుతున్న మాటలు చాలా లోతైనవి, గంభీరమైనవి, సేవకులకు ఎక్కువ అవసరమైనవని మనవి చేస్తున్నాను. ఏలియా కొనిపోబడక మునుపు అంత బలమైన అభిషక్తుని దగ్గర ఒక్కడే ఉండటం ఎంత విచారకరం. 450 మందిని ఒంటి చేత్తో చంపితే తనకి చుక్క నీరిచ్చే దిక్కు లేదు అంటే అక్కడ దేవుని బిడ్డలు లేరనుకుంటే పొరపాటు. బయలుకు మొక్కని యెహోవా కొరకు రోషం కలిగిన వారు అదే పట్టణములో 7,000 మంది ఉన్నారు, కానీ ఏలియాకి చుక్క నీరిచ్చిన దిక్కు లేదు. మరి అంత దేవుని బిడ్డలే, విగ్రహారాధన చెయ్యని వాళ్ళే, రోషం కలిగిన వారే, కానీ దేవుని కొరకు అలు పెరగక ప్రాణమును ఖాతరు చేయక పోరాడుచున్న వానికి చుక్క నీరిచ్చే దిక్కు లేదు. ఉజ్జీవములో పాలు పొందిన వారి క్రైస్తవులైతే ఏం ప్రయోజనం? అందుకని ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు ఏమన్నారు? ప్రియులారా, స్వార్థ విశ్వాస పక్షముగా మేము చేయించిన పోరాటములో మీరు మాతో పాలివారు కావలను అంటాడు కదా. స్వార్థ విశ్వాస పక్షంగా చేసే పోరాటములో పాలివారు అవ్వకపోతే మరెందుకు సార్ చూసుకొని వరవాలి, చెప్పుకొని ఆడవాలి? ఎందుకు ఆడుగురు రాజానుబాహులు అమ్మకన్నం పెట్టరు? ఎందుకండి బ్యాచ్? మరి సోకాల్డ్ క్రిస్టియన్స్, సీనియర్ మోస్ట్ క్రిస్టియన్స్ ఎందుకండి? మరి మా క్రైస్తవ అనుభవం ఎంత, మా సంఘ సీనియారిటీ ఎంత, వీటిని బట్టి మనం నిజంగా దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. కానీ రాబోతున్న కడవరి ఉజ్జీవములో నీ కంట్రిబ్యూషన్ ఏది? విస్తారముగా అటువంటి సేవా వ్యవసాయము చేసిన వారిని, దేవుని రాజ్యమనే కొట్లను గింజలతో ఆత్మలతో నింపిన వారిని నువ్వు అసలు పట్టించుకున్నావా? యాకోబు వంటి వారితో, ఇజ్రాయేలు వంటి వారితో ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? పెద్దమని చచ్చిపోతున్నాడు కదా, ఇక బాగోదులేని ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందనే కాదు. కాదు, అతడు కేవలం వృద్ధుడైనందునే కాదు, చచ్చిపోతున్నాడనే కాదు. నేను చెప్తున్న ఒక మాట వినండి, అతడికి భవిష్యత్తు పట్ల, రాబోతున్న ఉద్యమం పట్ల స్పష్టమైన దర్శనం ఉన్నది, అద్భుతమైన ప్రవచన నేత్రం ఉన్నది. అందుకనే అతని ప్రార్థన మనకు అవసరమవుతుంది. నా మాట అర్థమైందా మీకు? అంటే కడవరి ఉజ్జీవానికి సంబంధించి ఎవరి ప్రార్థనలు మనకు దీవెనగా ఉంటాయి, ఎవరి చేత ప్రార్థన చేయించుకోవాలి మనం, ఏ అభిషేక ఆశీర్వాదం మనకు దీవెనగా ఉంటుంది? ఎవరో వయసు మరిన వారు ఎవరు ప్రార్థన చేసినా చాలా, ఎదుటివాడు ఎవడైనా మనస్ఫూర్తిగా మన అభివృద్ధిని కోరుకుంటే మంచిదే, కానీ ఎవరైనా మనల్ని ఆశీర్వదించగలిగిన వారు అనుకోవటం అమాయకం కాదా? కొంతమంది ఎవరో పెద్ద మనుషులు భిక్షాటం చేస్తూ ఉంటారు, వారి వయసు మీద ఉన్న గౌరవాన్ని బట్టి, వారికున్న పరిస్థితిని బట్టి జాలిపడి తప్పక మనం సహాయం చేయాలి, తప్పక మనం సహాయం చేయాలి. దేవుని నైజం అది, దాటి వెళ్ళిపోకూడదు. అవసరమైతే మనం తినకుండా ఒక పూట వాళ్ళకి పెట్టినా కూడా తప్పు లేదు, కానీ వాళ్ళక్కడ శిరము వంచి వారితో చేతులు ఇంచుకొని తవలసిన అవసరం లేదు. మనకు ఆశీర్వాదము అన్ని సోర్సెస్లోంచి రాదు. ఒక బీదవాడికి సహాయం చేసినందున బీదవాడు ఆశీర్వదించాడు, బీదలపై కనికరం చూపినందున యెహోవా ఆశీర్వదిస్తాడు. సో యెహోవా ఆశీర్వాదం కొరకు బీదవాడికి సహాయం చేస్తాం, కానీ ఎక్కడ సహాయం చేసామో అక్కడే బుర్రం చేయడం కరెక్ట్ కాదు కదా. నీ ఆశీర్వాదపు సోర్స్ వేరు, ఆశీర్వాదం పొందాల్సిన ప్రాసెస్ వేరు. యాకోబు పెద్ద వయసు గలవాడు కనుకనే తల వంచమని చెప్పడం లేదు నేను. యాకోబుకి భవిష్యత్తు పట్ల, కడవరి ఉజ్జీవం పట్ల ఒక స్పష్టమైన దర్శనం ఉన్నది కనుకనే నువ్వు ప్రార్థన చేయించుకుంటా మేలని చెప్తున్నాను నేను.
అలాంటి దైవజనులు ఉంటే వారిని మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి వారి దగ్గరికి చేరాలి, వారి ప్రార్థన ఆశీర్వాదాలు పొందాలి. మరి ఏదో ఉన్నంతకాలం చేసాం, కష్టపడ్డం, ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కాటికి కాలు చెప్పుకున్నాం, ఇక మా పని అయిపోయింది, మీరే తిప్పలపడాలి. ఈ డైలాగులు వ్యవహారం కాదండి, భవిష్యత్తు పట్ల స్పష్టమైన దర్శనం, కడవరి ఉద్యమం పట్ల ఒక మంచి క్లారిటీ ఉన్న వ్యక్తులు మనకు కావాలి. యాకోబు దగ్గర ఎందుకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం? సింహాసనం ఇప్పుడు మీ చిత్రం చెప్పనా? యోసేపు దగ్గర డబ్బు ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది? ఇస్రాయేల్ ప్రజలకు ఒక రాష్ట్రం రాసిచ్చేంత ఉంది అధికారం. అది కూడా ఎక్కడో దగ్గర సావని రాకుండా ఉన్న ఐగుప్తు దేశంలో కాస్త పచ్చిక పచ్చని స్థితి, సస్యశ్యామలంగా కోనసీమలాగా ఉన్న గోషెను రాష్ట్రాన్ని వీళ్ళకి ఇచ్చేసి అంత అధికారం ఉంది, సమృద్ధి ఉంది, ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే పరిస్థితి ఉంది. కానీ యాకోబు చచ్చిపోతున్నాడు అనేప్పటికీ పొరుగు పొరుగు నీ డబ్బు, ఈ దశకం, అధికారం, ఉంగరం, ఈ రాజు మెల్ల వేసిన చైను, ఇవన్నీ బంద్ చేయలా, పరిగెత్తుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి కొంచెం ఆశీర్వదించు. ఫరో గృహములో ధాన్యం ఉండవచ్చును, ఐగుప్తు దేశములో ఆహారం ఉండవచ్చును, ఫరో అధికారం యోసేపు చేతికి ఉండవచ్చును, కానీ ఆశీర్వదించు హస్తము యాకోబు దగ్గర ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు, ఎబ్బోకు రేవులో విరగొట్టబడిన వాడు, దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వాడు, పెనుయేలును చూచిన వాడు, దేవుని చేతుల్లో విరగొట్టబడి ఆశీర్వదింపబడిన వాడు, అతని వంకరి తనములన్నీ కూడా ఎబ్బోకులో పోగొట్టుకున్నవాడు. అయ్యో దేవుని బిడలారా, అతడు దేవుని చేతనే నీ యందు వంకరి తనం ఏమీ లేదని సాక్ష్యమును పొందినవాడు, శ్రమల కొలిమిలో కాల్చబడిన వాడు, సరి చేయబడిన వాడు, నిబంధనలోనికి మెల్లగా వచ్చిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడు. అలాంటి దైవజనుడు ఒకరు మనకు దొరికితే, అలాంటి ఆత్మీయులు ఉంటే, అలాంటి అభిషక్తులు ఉంటే, అట్టి ప్రార్థనా పనులు ఉంటే, కడవరి జీవపు దర్శనము కలిగిన యువతరమో వారు వెళ్ళిపోక ముందే వారిని గౌరవించండి, వారితో ప్రార్థనలు చేయించుకోండి, అది మీకు మంచిదే.